వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తల్ని ఒకసారి చూస్తే, రైట్, అయోధ్య రామ మందిరం చరిత్రలో నిలిచిపోతుంది, గొప్ప కట్టడంగా విరజిల్లుతుంది, రాష్ట్రపతి ముర్ము, ప్రాణప్రతిష్ఠ వేడుక యావత్ ప్రపంచం చూసింది, రాముడి ఆలయం ప్రజల నమ్మకానికి నిదర్శనం, ప్రజాస్వామ్యానికి తల్లి ఇండియానే, కర్పూరి ఠాకూర్కు ఠాకూర్ను భారత రత్నంకి ఎంపిక చేయడం అభినందనీయం, 75వ రిపబ్లిక్ డే సందర్భంగా జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ప్రసంగించారు. ఆ సందర్భంగా అయోధ్య రామ మందిరం చరిత్రలో నిలిచిపోతుంది. ఎస్, 100%, ఎందుకంటే 500 సంవత్సరాలుగా ఒక మరుగునబడినటువంటి చరిత్రను మళ్ళీ భారతదేశం తన గుండెలపైకి తెచ్చుకుంది, అది నిలిచిపోతుందని చెప్పి ద్రౌపది ముర్ము చెప్తున్నటువంటి మాట. ఇక ప్రజాస్వామ్యానికి తల్లి ఇండియానే, 100%, భారతదేశం అన్ని ప్రజాస్వామ్య దేశాల కంటే భారతదేశం చాలా పెద్ద ప్రజాస్వామ్య దేశం ప్రపంచంలోనే. భారతదేశం అనేక దేశాలకు ఆదర్శంగా నిలబడతా ఉంది. ఈ భారతదేశం త్రివర్ణ పతాకాన్ని చూస్తే గుండె ఉప్పొంగిపోతుంది అందరికీ. ఇవాళ కొంచెం ఎక్కువ ఉంటారు కాకపోతే, రైట్గా ద్రౌపది ముర్ము సందేశం అదైతే.